ఫలించని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలుండేవారు వారిలో ఒకతే చాలా డబ్బుగలది కాని పిసినిగొట్టు చాలా కఠిన హృదయరాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కాని చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాల్ల మళ్ళీ తలుపు మూసింది ఇంకో చోటు నాయనా అని అయినా ఆవిడ నోట రాలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్లి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దుకుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది ఎంతో ఆధారంగా బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావలసిందేమిటినాయనా బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున ప్రారంభించిన పని దాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మరిచిపోయింది కూడా మన్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూరవేసి ఒకటి రెండు అని కొలవనారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని పొద్దుకే దాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది పల్లెటూళ్ళో ఏ విషయమూ దాగదు మన్నాడు పొద్దుటికల్లా వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి మీద పడి తల రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతుల పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్లీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చప్పుడయింది ధనికురాలు హడావిడిగా వెళ్లి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్త పలుపు తెంచుకుని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలికి వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాణ్ణి లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి నాయన ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బోరుగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి సాలువా కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్లాలన్నాడు వెళ్లేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దు ఉకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటకి వెళ్ళిపోయాడు ధనికురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది కానీ రోజల్లా చిలికితే రెక్కలు రెండూ పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్ట చివరికి ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది తన పెట్టెలో నాలుగు మొహిరీలున్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు ఆ తర్వాత తనకన్న భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకున్నది చిట్ట చివరకు కోళ్లు కూశాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన పెట్టె వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుకే లోపల ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు కదిలివచ్చారు ధనికురాలికి కిందటి రాత్రి గడవడం ఎంత కష్టమైందో ఈ పగలు గడవడం కూడా అంత కష్టమైంది చిట్ట చివరకు అయింది కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్లిపోయాయి గ్రామస్థులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చల్లక ధనికురాలు బండి చేయించుకుని ఆ రాత్రే తన సామానంతా తీసుకుని గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది కథ కంచికి మన ఇంటికి